నమస్కారం. కాయ్ టీవీ మీడియాకి స్వాగతం. రాష్ట్రంలో నూతనంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలో తెలుగుదేశం పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ దాదాపు ఏడాది కాలం పాటు నిస్తేజం అయిపోయింది. గతంలో ఎప్పుడూ లేనంత దయనీయ స్థితిలోకి తెలుగుదేశం పార్టీ పడిపోయింది. అయితే క్రమేపీ ఒక ఏడాది కాలంగా దూకుడు పెంచసాగింది. అందులో అధినేత పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఇచ్చిన భరోసా కానివ్వండి, వేరే ఇతరత్ర కార్యకర్తల్లో పెరుగుతున్న మనోస్థైర్యం కానివ్వండి, ఏదైనా కానీ కొంచెం దూకుడు పెంచసాగింది. అలాంటి తెలుగుదేశం పార్టీలో ఒక కొంతమంది ఫైర్ బ్రాండ్ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు ఆ నాయకులు ఇచ్చే ప్రకటనలు అవి కూడా కొంతమంది కార్యకర్తలు క్రిందిస్తాయో కొంత మనోస్థైర్యం కలిగిస్తుంది. అట్లాగే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు పొందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి దాదాపు 4 దశాబ్దాలు అవుతుంది. 4 దశాబ్దాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఎత్తుపల్లాలు చూచింది. రకరకాల సంఘటనలు, సవాళ్లు ఎదురైనవి అన్నింటినీ కూడా అధిగమిస్తూ వచ్చింది. ఈ సవాలు ఎదురైనప్పుడల్లా మరింత దూకుడుగా ముందుకు వచ్చిన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. అయితే ఇంతకుముందు ఎప్పుడూ లేనంత ఇదిగా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా దెబ్బతిన్నది. దెబ్బతిన్నటువంటి ఎన్నికల్లో గెలుపోటములు సహజమే, కానీ ఈ తెలుగుదేశం 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ పూర్తి నిశ్చేజం అయిపోయింది. అసలు జెండా పట్టుకోవటానికే భయపడే స్థితిలోకి వెళ్ళిపోయింది. కార్యకర్తలు కానీ ఎవరు కూడా నోరెత్తి ప్రకటనలు చేయలేని పరిస్థితి, జెండా పట్టుకోలేని పరిస్థితి, ఎన్నికల్లో నామినేషన్లు వేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు సరే నూతనంగా ప్రభుత్వం ఏర్పాటై 2.5 సంవత్సరాలు దాటిపోయి 3వ సంవత్సరం కూడా ముగియ వస్తుంది. ఇప్పుడు రానున్న ఎలక్షన్లకి మళ్ళా సమాయత్తం అవుతున్నారు. అసలు ఎట్లా మీ ఫ్యూచర్ ఎలా ఉందనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఈ రానున్న ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతున్నది? తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకి ఎటువంటి డోకా లేదండి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మేము సిద్ధంగా ఉన్నామని ప్రకటించాడు. ఆయన అనుభవం, ఆయన ఉన్నటువంటి తెలివితేటలు, ఆయన వంటి విఘ్నతే మా పార్టీకి శ్రీరామరక్ష. మరి మీరన్నట్టుగా 2019 ఎన్నికల్లో మేము ప్రత్యర్థిని అంచనా వేయటంలో కొంత విఫలమయ్యామనేది మీ వాదంతో నేను ఏకీభవిస్తున్నాను. అది జగన్ తెలివితేటలు అనే కంటే కూడా ప్రశాంత్ కిషోర్ అనే వ్యూహకర్త ఒక విషప్రచారం ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించాడు. ఆ విషప్రచారాన్ని మేము గుర్తించలేకపోయాం. వాస్తవంగా అనేక నిన్న మొన్న అసెంబ్లీలో చూస్తూ ఉంటే ఆనాటి విషప్రచారాలు ఏమేమి ఉన్నాయితే, ఉదాహరణకి 29 మంది సీఏలకి ఒకే సామాజిక వర్గం, చంద్రబాబు గారి సామాజిక వర్గం చెందినటువంటి 29 మంది సీఏలకు డిఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారని చెప్పేసి స్వయంగా సెంట్రల్ కేంద్ర హోంశాఖ మంత్రికి ఉత్తరం రాశాడు జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళంతా కూడా. అప్పుడు మేము కొద్దిగా అవి చెప్పుకోవటంలో విఫలమయ్యాం. అప్పుడు మా పోలీసు సిబ్బంది కానీ మా డీజీపీ కానివ్వండి, మా పార్టీ ఎందుకు విఫలమైంది, అరణ్య రోదనైంది, అది జనం కూడా నిజమే కావాలని అన్నారు. మరి నిన్న ఇవాళ మా నిమ్మల రామానాయుడు గారు అడిగితే హోంమంత్రి సుచరిత గారు వెరీ క్లియర్గా చెప్పారు అటువంటిది ఏమీ లేదు, కేవలం 4 మాత్రమే ఆ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు ఉన్నారు తప్ప ఏమీ లే. అలానే పింక్ డైమండ్, అసలు ఆ పింక్ డైమండ్ కథ ఏందో, ఆ తిరుమల గొడవ ఏందో ఎవరికి తెలియదు. కానీ ఆ పింక్ డైమండ్ ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉంది, ఆ ఇంట్లో తవ్వితే బయటపడిద్దని చెప్పేసి ఒక అవినీతి చక్రవర్తి, 16 ఏళ్ళు జైల్లో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఒక విష ప్రచారం బిగించేశాడు. అది ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగా టీ స్టాల్ దగ్గర అక్కడ కూడా ఈ విధంగా ఒక గ్రూపుని, విష సంస్కృతిని ప్రవేశపెట్టాడు. గ్రూపుని వదిలి ప్రజల్లో డిస్కషన్ వచ్చే విధంగా చేశారు. తద్వారా మాకు మేము ఎప్పుడు కూడా మేము అసలు అనుకోని విధంగా చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి పాలన అలా ఉంటుందని చెప్పేసి కూడా ప్రజలు కూడా అనుకోలేదు. ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. అసలు పెద్ద దారుణం ఏంటంటే వాళ్ళకి అన్ని సీట్లు వచ్చినాయి, వాళ్ళు ఆశ్చర్యపోయారు, మాకు ఇన్ని వచ్చినాయి, మేము ఆశ్చర్యపోయాం. వాళ్ళు కూడా ఊహించలేదు ఇన్ని సీట్లు వస్తాయా అని చెప్పేసి అది జరిగింది. అయితే అది మేము ఈ రోజు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం కానే కాదు, విష ప్రచారాన్ని తిప్పికొట్టడంలో మాత్రం మేము విఫలమయ్యాము. బాబు గారు అమరావతి మీద కాన్సన్ట్రేట్ చేశారు, అప్పుడు
తెలుగుదేశం పార్టీ మీద కొంత శ్రద్ధ తగ్గిన మాట వాస్తవం ఆయనకి అందువల్ల మేము ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది అంటే దాంతో పాటు ఇప్పుడు ఇక్కడ రెండు యాంగిల్స్ అండి మీరు అప్పుడు ఈ ప్రచారం జరిగినప్పుడు మీరు ప్రభుత్వంలోనే ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోనే ఉంది అప్పుడు ప్రచారాన్ని మీరు అంతగా పట్టించుకోలేరు అంటే మీరు మీకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు ఏదైనా కావచ్చు పట్టించుకోలేదు అదే సేమ్ టైం మీరు చేసిన అభివృద్ధిని కూడా ఎవరికి చెప్పుకోలేకపోయారనేది కూడా ఒకటి ఉంది ఈ రెండు కారణాలు కూడా మీ ఓటమికి దారితీసి నేను ఒప్పుకుంటారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా చర్చించి పార్టీలోని చర్చి నిర్ణయాలు తీసుకుంటారు ప్రజలకు ఆమోదమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా ఏమైందంటే తిప్పి కొట్టడంలో మా మంత్రులు విఫలమైన మాట ముమ్మాటికి వాస్తవం అలానే సిబ్బంది కూడా సపోజ్ హోం మంత్రిత్వ శాఖ ఉంటే డీజీపీ గారు అప్పుడు డీజీపీ గారు తిప్పి కొట్టాలి కానీ మాకు తెలిసినంత వరకు కూడా చాలామంది కూడా వైకాపా విషవలయంలో చిక్కుకున్నారు ఆ రోజు అధికారులు కూడా అధికారులు కూడా కోవర్ట్లుగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి మతం ఉపయోగించాడు కులం ఉపయోగించాడు కులానికి ఒక ఏజెంట్ని పెట్టాడు చాలా దుర్మార్గంగా వ్యవహరించాడు ఆ దుర్మార్గాన్ని కనిపెట్టడంలో మాత్రం మేము విఫలమైన మాట ముమ్మాటికి వాస్తవం అంటే ఇక్కడ శ్రీనివాస్ గారు మీరు కూడా 1983 తెలుగుదేశం ఆవిర్భావ సమయం నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో 88 నుంచి అనుకుంటా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు అప్పుడు మీరు వేరే కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీతో ఇదయ్యారు రాజకీయ ఎన్నికల టైంలోనే రాజకీయాల్లో కొంచెం పోరాటాలు జరిగాయి అందులో మీరున్న ప్రాంతం ప్రత్యేకించి ఒక ఫ్యాక్షన్ ఏరియాగా ఉండేది అప్పట్లో కూడా ఇట్లా నడిచాయి ఫ్యాక్షన్ రాజకీయాలు ఇలాంటివి కూడా నడిచాయి కానీ ఈ కుల ప్రస్తావన అనేది ఇంతకుముందు ఎప్పుడైనా మీ రాజకీయాల్లో ఇంతకుముందు చూశారా ఈ కుల ప్రస్తావన అనేది ఇప్పుడే ఎందుకు వస్తుందంటారు ఈ కులం మతం అనే అంశం ప్రధానంగా లేదండి ఈ కుల ప్రస్తావన ఎప్పుడు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది కుల పరాకాష్ట కావాలని వాడు కావాలని మతాన్ని కులాన్ని బాగా ఉపయోగించారు చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గాన్ని ఏ విధంగా కూడా అణిచివేయాలి దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో బాగా దుష్ప్రచారం చేశారు 80 ఉండటం ఉన్నదండి ఎప్పటి నుంచో ఉన్నది ఆ రోజుల్లోనే నేను 67 పుట్టానంటే 83 ఎలక్షన్ కూడా చూశారు మీ ఓటు అమ్మక కమ్మక అని గోడల మీద అప్పుడే రాశారు రాసినప్పుడు కూడా ఎవరికి ఆ పిచ్చి ఎక్కల అది ఎవడో ప్రయత్నించినా కూడా ఎక్కలేదు ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా తన కులం మీద తనకు రాజశేఖర్ రెడ్డికి అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ ఇంత జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గాలకి ఆయన ఎప్పుడు పాల్పడలేదు ఇంత ఓపెన్గా ఎప్పుడు కూడా ఆయన మాట్లాడటం కానీ పార్టీని అణిచివేయటే దృక్పథం అప్పుడు ఆయనకైతే లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక ప్రశాంత్ కిషోర్ అనే ఒక వ్యూహకర్తను ఆ వ్యూహకర్తని పెట్టుకొని విష ప్రచారం ప్రారంభించడం ద్వారా దీన్ని ఏది చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం రాజకీయాల్లో ఉంటే తాము ఇక రాజకీయాల్లో రాణించలేమని అనుకున్నాడేమో ఇతర కులాలన్నిటినీ రెచ్చగొట్టి ఆ సామాజిక వర్గం మీద ఉన్నవి లేనిపోనివి కూడా చెప్పి దాని ద్వారా లబ్ధి పొందాడు ఇప్పుడు అన్ని సామాజిక వర్గాలు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి కాదనుకున్నారో వాళ్ళంతా కూడా ఇవాళ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రావాల్సిందే అని చెప్పేసి కోరుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కుయుక్తులు వాళ్ళ పన్నాగాలు వాళ్ళ హత్యా రాజకీయాలు అన్నీ తెలుసుకున్నారు ప్రజలు మీకు కొత్తగా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి పంచాయతీ ఎన్నికలు ఇవన్నీ వీటిల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఆశించినంతగా ఫలితం కనబడలేదు పంచాయతీ ఎన్నికల్లో అయితే అసలు కంప్లీట్గా పోటీ చేయలేదు లోకల్ బాడీస్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు బాయ్కాట్ చేశారు మున్సిపాలిటీ ఎన్నికల్లో కొద్దిగా పోరాడినా ఇదయ్యారు కానీ అప్పటికీ ఇప్పటికీ ఇప్పుడు జరిగి ఒక సంవత్సరం కూడా కాలేదు ఇప్పుడు మీరు గెలుస్తామన్న ధీమాకి ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చిందంటానికి అసలు మీకున్న భరోసా ఏంటి ఆ రోజు ఎన్నికలు ఇవాళ ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్స్ జరిగి 1 ఇయర్ అవుతుందండి ఈ రోజుకి 1 ఇయర్ అవుతా ఉంది అవి బిఫోర్ ఎలక్షన్ జరిగినాడే 1 ఇయర్ అంటే 2 ఇయర్స్ అంటే వైసీపీ వచ్చిన సంవత్సరం తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత అసలు వైకాపా గోండాలు చేసిన దౌర్జన్యాలు దాడులు దుర్మార్గాలు ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఏ ప్రజాస్వామ్య దేశం ఏ ప్రజాస్వామ్య రాష్ట్రంలో కూడా జరగల అసలు ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఐఏఎస్లు భయపెట్టారు ఐపీఎస్లు భయపెట్టారు ఉదాహరణకి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఏమీ చేయని ఏదో తిరుపతికి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఫైల్ దాని మీద చప్పా పెట్టకుండా తీవ్రంగా అవమానం ఆయనకు జగన్మోహన్ రెడ్డి రావాలి కావాలి అన్న వాళ్ళలో అతను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అతన్ని కూడా ఆల్ ఆఫీషర్ మార్చి కేవలం ఒక కుర్చీ కూడా లేనటువంటి పోస్టులో మాచర్ల బాపట్ల కాలేజీకి ఏదో ట్రైనింగ్ కాలేజీకి వేశారు అంటే దాని ద్వారా ఏమైందంటే ఉద్యోగుల్ని బెదిరించాడు
ఒక మెసేజ్ పంపించాడు ఉద్యోగుల్లో, నా ప్రభుత్వానికి నాకు అనుకూలంగా కనుక మీరు చేయకపోతే ఎల్వి సుబ్రహ్మణ్యంకి ఏ గతి పట్టిందో మీకు ఆ గతి పట్ట. అట్లానే ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ ప్రిన్సిపల్ పివి రమేష్ గారు చాలా చక్కటి నిజాయితీ పరుడు ఆఫీసరా, ఆయన్ని సీఎంఓ నుంచి ఆయన కులముద్ర వేసి ఆయన్ని బయటికి పంపించేశారు. అట్లానే మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని ఎంపీటీసీలుగా నామినేషన్ వేసిన వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా బెదిరించి తెనాలి మీరు చూసే ఉంటారు. నామినేషన్ వేసిన వాళ్ళలో అర్ధరాత్రి మద్యం బాటిల్స్ పెట్టిన క్లియర్గా సీసీ ఫుటేజ్లో చూసాం, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం చూసాం. అసలు ఎస్సీ దుగ్గిరాల్లో అయితే లోకేష్ గారు ప్రాతినిధ్యం వచ్చిన మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల్లో అయితే మేము గెలిచినప్పుడు కూడా మనలో మెజారిటీ ఉన్నప్పుడు కూడా ముస్లిం అభ్యర్థికి బీసీ సర్టిఫికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఎన్ని దుర్మార్గాలు చేయాలో అన్ని దుర్మార్గాలు చేశారు. అప్పుడు 1 ఇయర్ అవటంతో ఈ కేసులకు భయపడి కొంతమంది మా కార్యకర్తలు వెనుకంజ వేసిన మాట వాస్తవం. అప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు మొక్కవోని ధైర్యంతో చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు 23 సీట్లు వచ్చిన మరుసటి రోజుకే వేదిక మీదకి వచ్చాడు, చూశాడు. ఆ రోజు నుంచే ఆయన మాచర్లకు సంబంధించిన ఆత్మకూరు చలో ఆత్మకూరు పిలుపునిచ్చాడు. తర్వాత 2 నెలలకే ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి ధైర్యం ఎక్కడా కోల్పోలేదు. కార్యకర్తలు అక్కడక్కడ నాయకులు భయపడినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ధైర్యంతో మేమంతా ముందడుగు వేస్తా ఉన్నాం. ఇవాళ 3 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, ప్రజలు అర్థం చేసుకున్నారు, ఇవాళ అధికారులు అర్థం చేసుకున్నారు, పోలీసు వ్యవస్థ కూడా కొంత మార్పు వచ్చింది వాళ్ళలో కూడా. ఈ విధంగా వాళ్ళు పెట్టమన్నటువంటి దొంగ కేసులు తప్పుడు కేసులు పెడితే ఈ ప్రభుత్వం పోవటం ఖాయం, తెలుగుదేశం పార్టీ రావటం ఖాయం అనేది అధికార వర్గాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందింది. ఇవాళ ప్రతి ఒక్కడు అనుకుంటున్నాడు జగన్ ఎన్నికలు ఎంత తొందరగా పెడితే జగన్ అంత తొందరగా ఇంటికి పంపిద్దాం. ఎందుకంటే ఆయన అసలు మనకు వెరీ క్లియర్గా 3 కనపడుతున్నాయి సార్. ఒకటి ఆయన చెప్పి సిపిఎస్ రద్దు అన్నాడు ఉద్యోగులకు సంబంధించి. సిపిఎస్ రద్దు అనేది అసలు నాకు అవగాహన లేదు, నేను ఏదో మాట్లాడాను పొరపాటు అయిందని చెప్పి ఆ సలహాదారుడు చెప్పాడు. అట్లానే రాజధాని ఏమని చెప్పాడంటే రాజధాని నేను ఇక్కడే ఉంటాను, చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా కట్టుకోలేదు, నేను ప్యాలెస్ కట్టుకున్నాను, నేను ఎక్కడికి వెళ్ళను, ఈ రాజధానికి ఉన్న 30 ఎకరాలతో పాటు ఇంకో 10 ఎకరాలు కావాలని మాట్లాడిన వ్యక్తి ఇంకా ఇలాంటివి చెప్పుకుంటే కోకోలలో ఉన్నాయి అతనివి. కాబట్టి అతను ఏయి నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడుకోవాలంటే ఎంత దుర్మార్గంగా మాట్లాడండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాజీ పడిపోయారు కేంద్రంతో రాజీ పడిన తర్వాత ఆ ప్రత్యేక హోదాని గాలికి వదిలేసి ప్రత్యేక ప్యాకేజ్ అన్నాడు. ఈ ప్రజలందరికీ ఒకటే ప్రత్యేక హోదా మీద చిన్న వివరణ ఇస్తాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మంది నూతనంగా ఏర్పడిన రాష్ట్రం మంది, మనం కేంద్రంతో గొడవ పెట్టుకునే పరిస్థితి లేదు. ఇవాళ కేంద్రం ఏది చెబితే అది విని మనకి ఏదైతే రావాలో మన విభజన చట్టం ప్రకారం మనం అడుగుదామని చెప్పి పదే పదే ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అక్కడ కేంద్ర మంత్రులు అందరినీ కలిశాడు. ఆయన ప్రత్యేక హోదా అడిగినప్పుడు వాళ్ళు అన్నారు ప్రత్యేక హోదా ఆపేశాం, ఏ రాష్ట్రానికి ఇవ్వట్లేదు, ప్రత్యేక హోదాతో ఏవైతే మీకు లబ్ధి పొందో ప్రత్యేక ప్యాకేజీలో కూడా అవి ఉంటాయని చెప్పి చంద్రబాబును నమ్మించారు. వాళ్ళు చంద్రబాబుని నమ్మించి గొంతుకొచ్చారు. ఆ విషయంలో నేనైతే రాజీ లేదండి. పార్టీ స్టాండ్ ఏముందో నాకైతే తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు ఆ రోజు వైకాపాతో బీజేపీ చీకటి ఒప్పందానికి పాల్పడి చంద్రబాబు నాయుడు గారు గొంతుకొచ్చారు. ఆయన మేము ప్యాకేజీ ఇస్తామని చెప్పి ఇవ్వాల్సిన ప్యాకేజీ కూడా ఇవ్వాల, పోలవరంకి నిధులు ఇవ్వలేదు, అనుకున్న స్థాయిలో ఇవ్వలేదు. ప్రత్యేక హోదాతో విభజన సంబంధించిన రైల్వే డివిజన్ కానివ్వండి, భోగరాజపట్నం దుగ్గరాజపట్నం ఇటువంటి ఏవి కూడా వాళ్ళు సహకరించకపోగా అక్రమంగా వైకాపాతో పొత్తు పెట్టుకొని రాష్ట్ర ప్రజలను తీవ్రంగా అవమానించారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి పోయేదేమి లేదు. ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడే మొత్తం కలిపి 14 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన. ఆయన కొత్తగా ముఖ్యమంత్రి వచ్చేది లేదు, పోయేది లేదు. ఆయన అంతకుముందు అడిగినప్పుడు కూడా మీరు జాతీయ రాజకీయాల్లోకి వస్తారని ఆ రోజు ప్రధాని పదవిని ఆఫర్ చేసినా కూడా తిరస్కరించాడు. నాకు అవసరం లేదు, నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, నేను ఈ రాష్ట్రంలోనే ఉంటాను అని చెప్పేసి ఉన్న వ్యక్తి ఆయన. అందుకని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలు మళ్ళా కోరుకుంటా ఉన్నారు. ఒక్క ఛాన్స్ అని చెప్పేసి తప్పుడు ప్రచారంతో మేము మోసపోయాము. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇప్పుడు ఎంతైనా ఈ రాష్ట్రానికి అవసరమని ప్రజలందరూ భావిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపు 44 సంవత్సరాల నుంచి ఈ ప్రజా జీవితంలో ఉన్నారు. ఆయన శాసనసభ్యుడిగా ఇటీవలనే 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. కానీ గతంలో కూడా ఎప్పుడు ఆయన అసెంబ్లీకి గైర్హాజరైన సందర్భాలు కానీ ఏమీ లేవు. కానీ ఈసారి అందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు లేకుండా, అంటే ఆయన ప్రాతినిధ్యం లేని టైంలో 85లో ఒకసారి ఉంది, అప్పుడు ఆయన పోటీ చేయలేదు ఎన్నికల్లో, అది తప్పిస్తే ఆయన చట్టసభలో సభ్యుడిగా ఉండి గైర్హాజరైన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చే వరకు కూడా నేను అడుగు పెట్టను అన్నారు. ఇప్పుడు దీన్ని మీరు ఎట్లా తీసుకుంటున్నారు? ఇప్పుడు నాయకుడు లేకుండా సభ నడుస్తూ ఉంది,
కానీ మరి అధికారం అంటే ఇంకా 2 సంవత్సరాల పైన ఇది ఉంది. మరి ముందస్తు ఎన్నికలు వస్తాయని మీరు అనుకుంటున్నారా? అప్పుడు దాకా బాబు గారు వెళ్లకుండా తీసుకున్న నిర్ణయం కరెక్టేనని మీరు అనుకుంటున్నారు? మేమైతే 100 పాళ్ళు చంద్రబాబు గారు అసెంబ్లీకి వెళ్ళకపోవటమే మంచిది. ఎందుకంటే మేము అనుకున్నాం కూడా అసెంబ్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా ఆయన్ని తీవ్రంగా అవమానిస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా వైకాపా ఏం లేదు, ఆయన ఆత్మస్థైర్యం దెబ్బతీస్తే, ఆయన సభకు రాకుండా ఉంటే, ఈ ప్రజా సమస్యలు ప్రజల్లో సభలో చర్చించకుండా ఉంటే ప్రజలకు ఏం అర్థం కాదు. టీవీ కూడా పూర్తిగా కంట్రోల్ కూడా మీడియా మేనేజ్మెంట్, అక్కడ వాళ్ళది ఏదో ఒక ఛానల్ ఇస్తారు, ఆ ఛానల్కి సంబంధించినవే రావటం, వాళ్ళు ఏమైతే మాట్లాడతారు అయ్యే రికార్డు అవుతాయి. ఆఫ్ ద రికార్డు చంద్రబాబు నాయుడు గారిని చాలా తీవ్రంగా దారుణంగా దూషించిన సంఘటనలు మాత్రం మాకు చెప్పరు. ఒకసారి గిరి మా పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గిరి స్వయంగా చెప్పాడు, అన్న ఆ మాటలు వినలేము మనం, బాబు గారు అనే మాటలు, మమ్మల్ని అనే మాటలు మా నోటితో మేము చెప్పలేము, అంత దుర్మార్గంగా మాట్లాడతారు. ఎందుకంటే ఆయన 78లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా శాసనసభ్యుడిగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా, ఇప్పుడు 17 చేశాడు, ఇది ఒక 4 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఇన్ని అవమాన, ఆయనకి అవమానం అంటే ఆయనకు అవమానం జరగటం కాదు సార్, ఇది ప్రజాస్వామ్యానికి అవమానం. ఆయనకే అవమానం జరుగుతుంది, ఆయన ఏం చేయలేదు. ఆయన కాకపోతే మాకు ఉన్నాడు, ఆడ కొడాలి నాని ఉన్నాడు, వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు సార్. వాడు నిజంగా మనం చూసుకుంటే మంత్రికి అర్హుడు అతను, మంత్రికి మంత్రి పదవికి అతను అర్హుడు. ఆ విధంగా మాట్లాడవచ్చా ఎవరినైనా? చంద్రబాబు నాయుడు గారు మాటకు ముందు అరే ఒరే అని మాట్లాడటం, ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా ఆ సంస్కృతిని ప్రోత్సహించకూడదు. ఆయన అప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద పోరాడే వ్యక్తి. అసెంబ్లీని బహిష్కరించాడు అంటే అసెంబ్లీ సమావేశాలకు పోను నేను రాను అన్నాడంటే ఆయన తీవ్రమైనటువంటి మనోవేదనకు గురయ్యాడు. ఎప్పుడైతే ఆయన కుటుంబ సభ్యుల్ని దూషించారో ఆ రోజు నుంచే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన నిర్ణయం కరెక్టు, ఎందుకంటే ప్రజలు కూడా భరించలేకపోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో పోయి ఇన్ని మాటలు, ఇన్ని అవమానాలు ఎదుర్కోవటం ఆయనకు అవసరమా? అవసరం లేదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు కూడా అవమానిస్తే ఆయన వద్దని నేను ఫోన్ అన్నాడు. పోనంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లీడ్ తీసుకొని అసెంబ్లీలో పోరాడాడు. ఇవాళ ఆ పోరాట స్ఫూర్తి వీళ్ళకి ఇచ్చాడు. ఉన్న ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, ఉపనాయకుడు అచ్చెన్నాయుడు గారు కానీ, నిమ్మల రామానాయుడు గారు కానివ్వండి, తజిమా వాళ్ళంతా కూడా పోరాడుతూ ఉన్నారు. ఎక్కడ కూడా వెనక్కి తగ్గటల్లా. మొన్న నిన్న చూసినట్టయితే 150 మంది ఉన్నారనే కానీ ఏ స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీని వాడు ఎదుర్కోలేకపోయారు. తెలుగుదేశం పార్టీ అడిగే ప్రజా సమస్యల మీద స్పందించడానికి భయపడిపోతూ ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పరిస్థితి అసలు ఎలా ఉందంటారు? మీరు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి పరిస్థితి ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా బాగుందండి. ఇవాళ స్వయంగా వాళ్ళు ఏదో ఆత్మసాక్షి రిపోర్ట్ అని అయ్యని అని ప్రశాంత్ కిషోర్ని దింపి తెచ్చుకున్నారు. స్వయంగా నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఈ విధంగా కనుక కొనసాగినదే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది, ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. 70% శాసనసభ్యుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. మీరు ప్రతి ఇంటి ఇంటికి గడప గడపకి తిరగాల్సిందే. ఇవాళ మళ్ళా ఉదయం చెప్తా ఉన్నాడు, నేను అసలు ఎవరిని ఇంకా ప్రసక్తే లేదు. అంటే ఇది మీరు అన్నది కరెక్టే, అంటే శాసనసభ్యుల మీద వ్యతిరేకత, అదే పార్టీ మీద వ్యతిరేకత, ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత, వాళ్ళ శాసనసభ్యుల ప్రవర్తన మీద వ్యతిరేకత, వాళ్ళ పార్టీ మీద వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి గారి వంటెద్దు పోకళ్ళ మీద పూర్తిగా ప్రజలు, వాళ్ళ పార్టీ శాసనసభ్యులు కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత. కానీ మీరేమో ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి బాగా ఆదరణ పెరుగుతుంది అది అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఏమైనా అసలు తెలుగుదేశం పార్టీ అసలు నథింగ్ అసలు దాన్ని ఆలోచించక్కర్లేదు, ఏదో కొన్ని మీడియా సంస్థలపైనే మనం పోరాటం జరుపుతున్నారు, అవి ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నాయి అది ఇది అనే మాటలు కూడా వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆత్మస్థైర్యం కోల్పోయాడండి. ఎప్పుడైతే 3 రాజధానుల బిల్లుల విషయంలో ఎప్పుడైతే కోర్టు తీర్పిచ్చిందో ఆ రోజే నైతికంగా పతనం అయ్యాడు ఆయన. ప్రజల్లో ఒక చర్చ ప్రారంభమైంది. ఇప్పటికే 79 జడ్జిమెంట్లు వచ్చినాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అవన్నీ కూడా ప్రజలకు ఏదైతే వ్యతిరేకంగా కనపడుతున్నాయో అవన్నీ కూడా వ్యతిరేకంగా వచ్చినాయే. 3 రాజధానుల విషయంలో ఎప్పుడైతే అబాసుపాలు అయ్యాడో అప్పుడే మనిషి పూర్తి నైతికంగా పతనం అయ్యాడో. అతనికి తెలుసు ఈ ప్రభుత్వం, నా ప్రభుత్వం మళ్ళీ తిరిగి రాదు అని చెప్పి అతను నిర్ణయం అయ్యి మళ్ళీ ఈ ఇంటింటికని అవన్నీ ప్రోగ్రామ్స్ పెట్టాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ లెవెల్లో చాలా గట్టిగా ఉంది, బలంగా ఉంది. వాడు నిన్న కాక మొన్న మనకి వాళ్ళ సీటే, ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది మొన్న ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో, వాళ్ళ చనిపోయాడు ఆయన. చనిపోయాడనే సానుభూతి కూడా లేకపోతే మా క్యాండిడేట్ని పెట్టిన జనసేన ఉండి 500 ఓట్లు చీల్చిన 400 ఓట్లతో గెలవటం జరిగింది.
మరి అలానే శావల్యాపురం జెడ్పీటీసీ అదే 5,000 10,000 ఓటు కాదు శావల్యాపురం జెడ్పీటీసీ జరిగింది 40,000 30,000 ఓటు పోలింగ్ అయింది అక్కడ చాలా ఫేర్గా జరిగింది ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కడ అధికార పార్టీ శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం ఎన్నికలు చాలా ఫేర్ అండ్ ఇదిగా జరిపాము అధికారులకు అభినందనలు మేము గెలవబోతున్నాం అన్నాడు మరి వాళ్ళు ఓడిపోవడం జరిగింది అక్కడ మరి దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది ప్రజల పరిస్థితి ఏంటి ఇదేంటి అని మొన్న ఇటీవల జనసేన ఆవిర్భావ సభ జరిగింది ఆ జనసేన ఆవిర్భావ సభలో దాని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చకుండా ఉండటానికి నేను ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే ప్రభుత్వాన్ని మీద చాలా తీవ్రస్థాయిలో ఆయన ధ్వజమెత్తారు ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడం కోసం మన ఎవరితోనైనా జత కలవాల్సి ఉంటుంది అనే ఒక సంకేతాలు ఇచ్చారు అంటే 2014లో బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేసిన అంటే జనసేన ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా మద్దతు ఇచ్చారు అప్పుడు తర్వాత 2019లో విడివిడిగా పోటీ చేశారు మళ్ళీ 2024 రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఆ పరిస్థితి రావచ్చు అంటారా మూడు పార్టీలు కలిసే అవకాశం ఉందా చెప్పలేమండి అది ఆయన పార్టీ సిద్ధాంతం ఆయన అభిప్రాయం ఆ రోజు ఆయన వెల్లడించాడు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా ఉండటం అనేది ఒక మంచిదేగా దానికోసం అంటే మీరు అట్లా కోరుకుంటున్నారా దానికి మేము కూడా కోరుకుంటున్నాం వ్యతిరేక ఓటు చేయకుండా ఉంటేనే ఈ దుర్మార్గపు ప్రభుత్వం అంతమవుద్దని చెప్పేసి ప్రజల్లో ఉంది ప్రజలు కూడా కోరుతా ఉన్నారు చాలా మంది అడుగుతా ఉన్నారు మమ్మల్ని కూడా ఎందుకంటే అన్ని పార్టీలు కలిపి దుష్టుడికి దూరంగా ఉండమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవడ పోతాడు ఏ పార్టీ వాడు పోడు ఆ రోజు 83లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టిందో సంజయ్ విచార్ మంచి అనే పేరు కూడా మనం విన్నటువంటి మేనకా గాంధీతో పొత్తు పెట్టుకున్నాడు ఎన్టీ రామారావు గారు అంటే అంత మాత్రం తెలుగుదేశం పార్టీకి ఆ రోజు బలం లేదనే మరి వాళ్ళ జనతా పార్టీ బీజేపీ అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీతో పొత్తుకుపోతాం అంటే ఆ బలం లేదనే పొత్తుకుపోతాం ఉంది వాళ్ళు కాబట్టి ఇవన్నీ కాదు తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది పొత్తు ఉన్నా లేకపోయినా మేము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో విజయం సాధిస్తాం అయితే పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఓటు చీలకుండా ఉండేందుకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా జార విడుచుకోకుండా ఉండేందుకు పొత్తులకి సిద్ధమని మా నాయకుడు అనుకుంటే మేమందరం దానికి సమర్థిస్తాం ఇప్పుడు ఒక పక్కనే ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో పెరుగుతూ ఉంది అట్లాగే మీ పార్టీ పట్ల కూడా ఆదరణ పెరుగుతుందని చెప్పి మీరు గట్టిగా చెబుతున్నారు అయితే మీ పార్టీలోనే దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ కాబట్టి చాలామంది సీనియర్ నాయకులు జూనియర్ నాయకులు అట్లా రకరకాల దశల్లో ఉన్న నాయకులు అందరూ ఉన్నారు కానీ వీళ్ళ మధ్య ఒక అంతర్గత విభేదాలు అసమ్మతి అసంతృప్తులు ఇలాంటివి కూడా కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి ఈ రేపు మీ పార్టీ విజయావకాశాల మీద ప్రభావం చూపవా లేదండి ఇవాళ పూర్తిగా కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పూర్తి సంపూర్ణ విశ్వాసంతో పార్టీ మీద ఉన్నారు చిన్న చిన్నవి ఉన్నప్పటికి కూడా వాడు త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ నాయకులు కూడా ఎందుకంటే మనకు ముఖ్యం ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రాక్షస పాలన విముక్తి పొందాలి విముక్తి నుంచి బయటకు రావాలంటే మన అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి నాయకులందరూ కూడా ఇవాళ ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు నాయకు మనం ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని ప్రజలు ఏ మూడ్లో ఉన్నారో మా కార్యకర్తలు నాయకులు కూడా అదే మూడ్లో ఉన్నారు మాకు ఎటువంటి పరపత్యాలు లేవు అందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు మా దగ్గర మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ చిన్న చిన్న విభేదాలు సహజంగా ఉంటాయి అవి ఉన్నా కూడా అసలు ఎన్నికల్లో భాగం మాత్రం కానే కాదు అంటే ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఉదాహరణకి మనం ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గమే ఉందనుకోండి మీరు కూడా నియోజకవర్గంలో బాగా తిరుగుతున్నారు అక్కడ ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర గారితో కలిసి మీరు రోజు ఇంటింటి కార్యక్రమానికి కూడా వెళ్తూ ఉన్నారు చేస్తున్నారు అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనే ఈయనకి టికెట్ రాదు ఈయనకి వచ్చితే గెలవడు ఇట్లాంటి ప్రచారాలు ప్రత్యర్థులు ఎవరూ చేయటల్లా మీ పార్టీలోనే మీ పార్టీ వాళ్ళ నుంచే ఇట్లా వస్తున్నాయి ఇట్లా అంటే నేను అనేది పార్టీ కంటే కూడా ఇక్కడ వ్యక్తి ప్రాధాన్యత అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంది కదా దీన్ని ఎట్లా మీరు అధిగమిస్తారు వ్యక్తి ప్రాధాన్యత అంటే సరే ఇప్పుడు ఫలానా వ్యక్తికి వస్తే ఇక్కడ గెలవడు ఫలానా వ్యక్తి అయితే పార్టీ భ్రష్టు పెట్టుకోద్ది ఫలానా వ్యక్తి అయితే ఇక్కడ పార్టీ దెబ్బతింటుంది ఇట్లాంటి ప్రచారాలు నేను అంటుంది అలాంటివి వస్తున్నాయి కదా దాన్ని ఏం చేస్తారు ఇప్పుడు నాన్నగారికి టికెట్ రాదు అని తెలుగుదేశం వాళ్ళే కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు నేను అంటుంది అది వాటి గురించి అటువంటిది ఏమీ లేదు టికెట్ ఫలానా వ్యక్తికి వస్తేనే రాదండి ఇప్పుడు గిరి ఉన్నాడు గిరిగారు అక్కడ ఓడిపోయి ఇక్కడికి వచ్చాడు గిరిగారు కావాలని ఎవరు కోరుకోవాలా ఏ కార్యకర్త కూడా వెస్ట్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఆ రోజు కూడా ఉన్న 27 మంది డివిజన్ అధ్యక్షులు కానివ్వండి మాజీ కార్పొరేటర్లు కానీ అందరూ కూడా నాన్నగారి పేరు చెప్పారు అప్పుడు కూడా చెప్పారు కానీ కొన్ని సామాజిక సమీకరణ వల్ల గిరిగారిని తీసుకొస్తాం ఎవరు మాట్లాడినా ఆయన మేము కూడా చెప్పాము
రవీంద్ర గారు నానిగారు ఒక నిమిషం ఆగి మనం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుని ఎట్లా చేద్దామని మేము అన్నప్పుడు నానిగారు ఆ రోజు ఒకటే చెప్పాడు, నో ఏమీ లేదు, దీని కార్యకర్త సమావేశమే లేదు, మనం స్ట్రైట్గా గిరి గారికి ఈ రోజు నుంచి ఎన్నికల కథనంలో దూకబోతా ఉన్నాం, ఆయన గెలిపే మన లక్ష్యం అన్నాడు తప్ప ఎక్కడా కూడా కనీసం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో నా భవిష్యత్తు ఏంటండి అని కూడా ఆయన మాట్లాడారు. అంతకుముందు శనక్కాయ రవీంద్ర గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా అందరూ కలిసి పనిచేశారు, అందరూ ఎవరో ఎటువంటి దుష్ప్రచారాలు లేవు, అయితే సహజంగా ఇది గెలిచే సీట్ అవుతుందో అనేక మంది దీని వైపు చూడటం మీరు అన్నట్టు సహజమైన పరిణామం. అందులో నాని గారు ఇప్పుడు ఇప్పుడు కాదు, ఈ వ్యక్తి ఆ పార్టీ 30 సంవత్సరాల బట్టి ఈ పార్టీలో నమ్ముకొని ఆయనకి నాకు తెలిసి నేను కాంగ్రెస్ పార్టీలో కూడా నేను అధికార ప్రతినిధిగా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. అనేక రకమైనటువంటి ఆఫర్స్ అతను పెట్టినప్పుడు కూడా పోటీ చేయమని అతను పోటీ చేయమని రాయపాటి సాంబశివరావు మా రాజకీయ గురువు ఆయన పిలిచి పత్తిపాడు ఒకసారి అడిగారు. అప్పుడు అది రిజర్వ్డ్ కాల, చిలకలూరిపేట అడిగారు బీ ఫార్మ్ ఇస్తా అన్న రోజు కూడా ఆ రోజు కూడా ఒకటే చెప్పాడు ఆయన సాంబశివరావు గారు, నేను ప్రత్యక్ష సాక్షిని, నాకు చంద్రబాబు నాయుడు గారు దైవంతో సమానం, నేను ఓటమి ఓడిపోయిందా పార్టీ గెలిచిందనే చూడను, నేను నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాను, నాకు ఆయన సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా అన్నాడు. అన్నట్టు గిరి గారు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మీటింగ్ వేయడం జరిగింది, ఆయన అదే రోజు సాయంత్రం ప్రకటించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని డివిజన్స్లో కూడా కొత్త కమిటీలు వేయడం జరిగింది, అందరూ కూడా ఎటువంటి అసంతృప్తి లేదు ఆయన మీద, పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నాడు. ఏదైనా టికెట్ ఆశించి అక్కడక్కడ నాయకులు ఏదన్నా మాట్లాడితే మాట్లాడిన అది పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం కాదు, అసలు పార్టీ లెవెల్లో వాడికి లేదు. ఇనానమస్గా నాని గారి అభ్యర్థి అనేది జనంలోకి వెళ్ళిపోయింది, అది పార్టీ కూడా అదే మూడ్లో ఉంది, మేము కూడా అదే ప్రచారం చేస్తూ ఉన్నాం, మాకు రేపు ఎన్నికల్లో ఆయనే అభ్యర్థి, ఖచ్చితమైన పెద్ద మెజారిటీతో నాని గారు ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతా ఉన్నాడు. శ్రీనివాస్ గారు, ప్రధానంగా మీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ఇప్పుడు 40 సంవత్సరాలు అయిపోయింది. ఇదే సంవత్సరంలో మీ పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలు కూడా వస్తున్నాయి. ఇది కూడా మీకు ఒక సంతోషకరమైన విషయమే. ఈ రెండు ఒకేసారి కోయిన్సిడెన్స్గా రావటం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ మీది, కానీ ఇదే ఎన్టీఆర్ని మిగతా పార్టీలు కూడా ఓన్ చేసుకోవాలని చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు కృష్ణా జిల్లాలో కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టడం, తర్వాత ఎన్టీ రామారావు గారు పుట్టిన నిమ్మకూరులో ఎన్టీ రామారావు గారి స్మారకార్థం ఏదో ఒక స్మారకాన్ని ఏర్పాటు చేస్తామని వీళ్ళు చెప్పడం, ఇవన్నీ కూడా అధికార పార్టీ కూడా ఎన్టీ రామారావు గారికి, అధికార పార్టీలో ప్రధానంగా మంత్రి కొడాలి నాని గారు, ఇంకో ఎమ్మెల్యే గన్నవరం ఎమ్మెల్యే వంశీ గారు ఇలాంటి వారు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండిపోయిన వారు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా ఎన్టీ రామారావు గారిని ఓన్ చేసుకోవాలని చూస్తున్నారు. అసలు ఎన్టీ రామారావు గారు, అదే ఎన్టీ రామారావు గారి కుమార్తె పురంధేశ్వరి గారు మళ్ళీ బీజేపీలో ఉన్నారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అసలు వాస్తవానికి ఇప్పుడు ఆయన ఏ పార్టీకి చెందుతాడు, అసలు ఆయన ఓన్ చేసుకునే రైట్ అసలు ఎవరికి ఉంది? ఇప్పుడు ఎన్టీఆర్ ప్రజల మనిషి అండి, ఆయన ప్రజల గుండెల్లో ఈరోజు కూడా అలానే దేవుడుగానే ఉన్నాడు. ఆయన ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ స్థాపించాడో, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారి కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు చెప్పాడు, కూడు గుడ్డ నీడ ఈ మూడు కూడా పేదవాడికి అవసరం అని చెప్పేసి ఆయన పక్కా గృహ నిర్మాణం కానివ్వండి, కేజీ 2 రూపాయల బియ్యం కానివ్వండి, దోవతలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన పెట్టిన స్కీములే. ఇవాళ ఏదో పేర్లు మార్చి ఈ అన్ని ప్రభుత్వాలు కూడా ఆయన్ని ఫాలో అవుతున్నాయి. ముమ్మాటికి తెలుగుదేశం పార్టీకి పూర్తి రైట్ ఓన్ చేసిన ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. తెలుగుదేశం పార్టీని 83లో స్థాపించిన తర్వాత 82లో స్థాపించి 83 ఎలక్షన్లో గెలిచిన తర్వాత తెలుగు కాంగ్రెస్ పార్టీ 84లో కబళించాలని చూసి పూర్తిగా నాదెండ్ల భాస్కర్ రావు అనే ఒక సెకండ్ని అడ్డం పెట్టి రామ్లాల్ గవర్నర్ని పెట్టి నాటకం ఆడి ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఇక్కడ ఎన్టీ రామారావు గారిని దించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని నిలబెట్టడం జరిగింది. ఆ రోజు కనుక చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారం వ్యూహం ప్రకారం ఇక్కడ శాసనసభ్యులందరినీ కూడా హైదరాబాదు గూండాలతో వీళ్ళంతా కూడా భాస్కర్ రావు వీళ్ళంతా చేసినప్పుడు నందీ హిల్స్ బెంగళూరు తరలించడం, అక్కడి నుంచి వాళ్ళని డైరెక్ట్గా రాష్ట్రపతి జ్ఞాని జైల్సింగ్ దగ్గర హాజరు పెట్టడం, ఆయన స్వయంగా కౌంట్ చేయటం, అవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆ రోజు ఆయన పన్నినటువంటి వ్యూహాల వల్ల ఇవాళ తెలుగుదేశం పార్టీ బ్రతికున్నది. ఆ తర్వాత ఎప్పుడైతే లక్ష్మీ పార్వతి అని చెప్పేసి ఒక దుష్టశక్తి తెలుగుదేశం పార్టీని ఆవరించిందో ఆ రోజు మళ్ళా కూడా 94లో కూడా
ఇదే పన్నాగం పనటం జరిగింది. ఆ రోజు కూడా ఆ దుష్టశక్తి కొంతమంది ఆ కాంగ్రెస్ అగ్రనేతలతో టచ్ లోకి వెళ్లి పార్టీని ఇచ్చేయాలని చెప్పి చూసినప్పుడు ఆమె లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు గారి ఆరోగ్యాన్ని సాకుగా చూపించింది. ఆ రోజు అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్యేలంతా అడగటం జరిగింది. ఆయన కూడా చివరి ప్రయత్నంగా మనం వెళ్ళి అడుగుదాము, నేనైతే ఉండటం కాదు మాట్లాడదాము అన్నగారు ఒప్పుకుంటారు మనం వెళ్దామని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళి అందరూ కలిసి కూర్చొని కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ముఖ్యంగా ఆ రోజు బాలకృష్ణ గారు హరికృష్ణ గారు అందరూ పురంధేశ్వరి గారు భువనేశ్వరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అటు రాజకీయ పొలిటికల్గా పార్టీలో ఉన్నాళ్ళు ఆయనకు సంబంధించిన పెద్దలు కూడా వెళ్ళి ఇట్లా కాదు అని అన్నగారిని మనం కన్విన్స్ చేయబోయినప్పుడు ఆయన ఒప్పుకోలేదు. ఆయన ఒప్పుకోకుండా నేను ఇదే పద్ధతిలో వెళతాను అని అన్నప్పుడు శాసనసభ్యుల్లో తిరుగుబాటు మొదలైంది. తిరుగుబాటు మొదలైనప్పుడు ఇది ఇంకొకళ్ళకి అవకాశం కలిగి కలపకుండా ఉండటం కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ఆయన ఎంపీ ఎలక్షన్స్ ఫేస్ చేశాడు. 99 ఎలక్షన్స్ ఫేస్ చేసి మళ్ళీ గెలవటం జరిగింది. ఆయన పూర్తిగా ఇవాళ తెలుగుదేశం పార్టీ బ్రతికుంది, నాన్న నందమూరి తారక రామారావు ఆశయాలు ఇంకా ముందుకు కొనసాగుతున్నాయి పోతున్నాయి అంటే దానికి కారణం ఒక చంద్రబాబు నాయుడు గారే, దాంట్లో ఎటువంటి ఇది లేదు. అయితే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీరన్నట్టు కూడా కొడాలి నాని మా కొడాలి నాని కానీ వంశీ కానీ కొన్ని కుక్కమూతి పిందెలు అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నాయి ఎన్టీఆర్ని ఓన్ చేసుకోవటం కోసం, చంద్రబాబు నాయుడు గారిని డ్యామేజ్ చేయటం కోసం. నేను సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా, ఆయన ప్రపంచంలోనే రాజకీయాల్లో కానివ్వండి సినీ రంగ ప్రవేశం సినీ రంగంలో కానీ రారాజుగా వెలుగొందాడు. ఆయన ఆఫర్ మీరు ఒక 7 అసెంబ్లీలు కలిపిన ఒక పార్లమెంటు జిల్లా చేసి ఆయన పేరును జిల్లాకి పెట్టాము, ఇది చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, మేము చేసామని సంకల్పం గుద్దుకుంటా మమ్మల్ని కూడా సంకల్పం గుద్దుకోమంటే ఇది నిజంగా సిగ్గుమాలిన పని సిగ్గుచేటు. ఒక 7 అసెంబ్లీలకు ఆయన పేరు పెట్టి పెట్టామని చెప్పుకోవటం ఏంటి? విభజన చట్టంలో జిల్లాలు ఉన్నాయి, ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు, మీ పాలసీ ప్రకారం మీరు తెలంగాణలో చేశారు, మీరు చేశారు 25 జిల్లాలు, ఒక 7 అసెంబ్లీలకు ఎన్టీఆర్ పేరు పెట్టారు, దానివల్ల పోయే వచ్చేది లేదు పోయేది లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే వైసీపీ వాళ్ళకి ఎవరైతే వైసీపీలో మంత్రులుగానో ఎమ్మెల్యేలోగా ఉండి ఎన్టీఆర్ని ఓన్ చేయాలని ఓన్ చేసుకోవాలని అనుకుంటున్నారో ముఖ్యంగా కొడాలి నాని ఒకటే అడుగుతా ఉన్నా. మరి అన్నగారి పద ఎన్టీఆర్ పేరుతో ప్రతిష్టాత్మకమైనటువంటి అన్నా క్యాంటీన్లు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు, అవి ఎంతో సక్సెస్ అయినాయి. పేదవాడి ఆకలి తీర్చినటువంటి ఏకైక స్కీమ్ అది. మరి ఆ స్కీమ్ రాగానే రద్దు చేసేసాడు ఆయన, ఎన్టీఆర్ పేరు ఉండటానికి వీల్లేదన్నాడు. కనీసం చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న భీమాలాగా చంద్రబాబు గారి పేరు కూడా కాదే, మరి ఎన్టీ రామారావు గారి పేరు ఎందుకు రద్దు చేశాడు ఆ రోజు? మరి ఇప్పుడు ఎన్టీఆర్ మా మనిషి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టామని చెప్పి వంశీ కానీ నాని కానీ మీరు మగాడు మగాడు అంటున్న చెప్తున్నావు కదా, నువ్వు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర అయ్యా తప్పిది అన్నగారి పేరు తీసేయకూడదని చెప్పి ఎందుకు మాట్లాడలా? ఆ రోజు నీ ధైర్యం ఏమైపోయింది? మరి అట్లానే ఈ పక్కా గృహ నిర్మాణాన్ని ఎన్టీఆర్ పేరు పెట్టాడు, మరి ఆ ఎన్టీఆర్ పథకం పెట్టి తీసేసి వాళ్ళ వైఎస్ఆర్ ఇళ్ల పథకం అని పెట్టావు. అలానే ప్రతిష్టాత్మకమైన సుజల ఎన్టీఆర్ సుజల స్రవంతి ఆ పేరు తీసేసి ఏదో పెట్టాడు సుజల సుందర వైఎస్ రాజారెడ్డి లేకపోతే ఏం పెట్టాడో తెలియదు, అది కూడా పేరు మార్చాడు. మరి అన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలకు పేర్లు మార్చి ప్రతిష్టాత్మకమైనటువంటి అన్నా క్యాంటీన్లు ఎత్తేసి ఇన్ని చేసింటే అప్పుడు మాట్లాడకుండా ఇవాళ ఏదో ఒక చిన్న పార్లమెంటుకో పేరు పెట్టాము కాబట్టి ఎన్టీఆర్ మావాడంటే సరిపోతుందా? కాబట్టి సిగ్గుమాలిన మాటలు మాట్లాడటం ఎగరైనా కూడా మంత్రి కొడాలి నాని మానుకోవాలి. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు అన్ని అనేక పథకాలకు ఎన్టీఆర్ స్ఫూర్తి తీసుకొని అనేక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కానివ్వండి ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు కానివ్వండి చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎన్టీఆర్ పేరు చిరస్మరణీయంగా ఈ రోజుకు ఉన్నది అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ బ్రతికున్నది ప్రజల గుండెల్లో ఉన్నది ఇంకా 40-50 సంవత్సరాలు ఉన్నది అంటే చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాదే ఇప్పటికీ ఉంది. ఏ మాత్రం కూడా ఎన్టీఆర్ని ఓన్ చేసుకోవాలని చెప్పి వైసీపీ వాళ్ళు కానీ జగన్ కానీ ప్రయత్నిస్తే ప్రజలు చేదరించుకుంటారు చెప్పుతో కొడతారని చెప్పి చెప్తా ఉన్నా. ముఖ్యంగా కొడాలి నానికి చెప్తా ఉన్నా, నాని నువ్వు ఎన్టీఆర్ పేరు ఉచ్చరించాలి అంటే ముందు అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేయించు. ఆ అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేయించిన తర్వాత నువ్వేదైనా ఎన్టీఆర్ గురించి ఎన్టీఆర్ గురించి వైసీపీలో మాట్లాడే ప్రతి విధవకి ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీకు, మీరు ఎన్టీఆర్ పెట్టిన పేర్లు ఏవైతే తీసిస్తారో ఆ పేర్లన్నీ కూడా మళ్ళా ఆ పథకాలకి పెట్టించి మీరు అప్పుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడండి, అంతే తప్ప అప్పటిదాకా మీరు ఎన్టీఆర్ పేరు ఉచ్చరించడానికి కూడా అర్హులు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.